కలిగినప్పుడే అద్భుతంగా ధీటుగా మీరు సమాధానం చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎవరైనా ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ పనిని నమ్ముకుంటది, ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది. గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేసినామని చెప్పాలనుకుంటది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు, ఫేక్ వార్తల్ని, లీక్ వార్తల్ని నమ్ముకొని రాజ్యం నడుపుతా ఉంది. మరి అటువంటి వాళ్లకు మనం కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనరల్ గా అది ఒక మన తెలంగాణలో సామెత ఉంటది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందట. ఈ అబద్దాలకు ఫేక్ వార్తలకు వ్యాప్తి ఎక్కువ ఉంటది. వాటిని తిప్పికొట్టే బాధ్యత యువకులుగా విద్యార్థులుగా మీ మీదనే ఉంటది. రెండు పార్టీలది అదే కథ, బీజేపీది అదే, కాంగ్రెస్ అదే. మీకు తెలియంది ఏమున్నది, నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, దేశంలో బీజేపీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. 10 ఏళ్ళ బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? దళితులకేమన్నా చేసిండ్రా? బీసీలకేమన్నా చేసిండ్రా? నిరుద్యోగ యువకులకేమన్నా చేసిండ్రా? రైతులకేమన్నా చేసిండ్రా? మహిళలకేమైనా చేసిండ్రా? ఒక వర్గానికి కానీ ఒక పేదలకు కానీ చేసిందేమీ లేదు. చేసింది కొన్ని పనులు, పెట్రోల్ డీజిల్ ధరను 100 రూపాయలు అయితే చేసిండ్రు, 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసిండ్రు, నిరుద్యోగం పెంచిండ్రు, పేదరికం పెంచిండ్రు, ఆకలి పెంచిండ్రు, రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ. ఎందుకంటే ఒకసారి 2011 అనుకుంటా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అబ్బో 50 రూపాయలు సిలిండర్ ధర పెంచుతారా అని గుండెలు బాదుకున్నది, సిగ్గు చేయడని మాట్లాడింది. మరి మీరేం చేసింది? ఇప్పుడు 400 ఉన్న సిలిండర్ను 600 పెంచి 1000 రూపాయలు చేసింది బీజేపీ. మరి దీన్ని ఏమనాలనో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. పెట్రోల్ డీజిల్ ధరలు మీరు చూసిండ్రు, 100 రూపాయలు దాటిచ్చిండ్రు, ఎలక్షన్ రాగానే 2 రూపాయలు దించిండ్రు. సిలిండర్ 1000 రూపాయలు దాచిండ్రు, ఎలక్షన్ రాగానే 100 రూపాయలు దించిండ్రు. అసలు ఈ దేశంలో ఏం చెప్పింది బీజేపీ? విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరు అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిండ్రు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విద్యార్థులను, యువకులను, మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇచ్చిండ్రా 20 కోట్లు? మొత్తం బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 6.5-7 లక్షల ఉద్యోగాలు మాత్రమే. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 6.5-7 లక్షలు. ఇగో ఇది బీజేపీ తీరు. అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది, ఇక్కడున్న రఘునందన్ రావు ముచ్చట కూడా అట్లే ఉంది. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. రఘునందన్ని బయట వాళ్ళకి తెలుస్తుందో తెలియదు, దుబ్బాకోలకు బాగా తెలుసు. ఇందాక మన సోదరిమణి కార్తిక కూడా చెప్పింది, ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్ది, మీకు మళ్ళొకసారి ఫ్రెష్ గా యాద్ చేద్దాం. పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామలింగన్న చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలు ఆడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఊతుకుడు ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. ఒకసారి చూడండి ఆయనది, ఉందా బాబు? భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన భారతీయ ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మనకి స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నేను గెలిపించిన 6 నెలల్లో కేంద్ర మంత్రిని తీసుకొచ్చి దుబ్బా దగ్గర పెట్టాను సార్కి తెలియజేస్తాను. పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తానని భయపడి ఉత్సహించుకున్నా, ఏమి చేసినా జోసితో వైసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, కలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎవడో 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారట, కానీ ఈయన కథ ఎట్లుందంటే 100 అబద్దాలు ఆడి ఒక ఎలక్షన్ గెలిస్తే చాలు, ఏమన్నా చేయగా
భార్యను భర్తను నమ్మకుండా చేయాలంట, భర్తను భార్య నుంచి దూరం చేయాలంట, ఏమైనా చేసి ఓట్లేసుకోవాలని సూత్రం చెప్పిండు ఆయన. ఆయన మరి గిసుంటే ఆయన మళ్ళా గెలిస్తే ఏమైతుందో మీకు తెలియదు, ఏమి లేదు. అందువల్ల యువకులు, విద్యార్థులు, ముఖ్యంగా దుబ్బాక మా కార్యకర్తలు, ఈ ఎన్నికల్లో మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. మన వెంకట్రామరెడ్డి పేర్లనే రాముడు ఉన్నాడు కాదే, ఆయన పేర్లనే రాముడు ఉన్నాడు. రాముడు ఎక్కడనో లేడు, వెంకట్రామరెడ్డి పేర్లనే ఉన్నాడు. అందువల్ల ఆయనలోనే రాముడిని చూసుకుందాం. ఇవాళ ఎవరమైనా తప్పకుండా దేవుణ్ణి అందరం కొలుస్తాం. మనం కట్టుకోలేదు ఆ గుళ్ళు. మన కేసీఆర్ చేసిన యజ్ఞ హోమాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా, ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఎంత అద్భుతంగా యాదాద్రి దేవాలయం కట్టిండు. ధూపదీప నైవేద్యాలు పెట్టి గుళ్ళల రోజు పూజ జరగాలి, దీపం పెట్టాలని ఒక్కొక్క గుడికి 10,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. దేవుడు అందరి వాడు, దేవుడికి పార్టీ ఉండదు, అందరి వాడు అవుతాడు భగవంతుడు. అయితే ఈ ఎన్నికల్లో మనకు ఎవరు మేలు చేస్తారో మనం ఆలోచన చేయాలి. ఇవాళ బీజేపీ సంగతి మనకు తెలిసింది, కాంగ్రెస్ వాళ్ళ సంగతి అయితే 4 నెలలకే మనసున పట్టింది. పట్టలే 4 నెలలకే. అప్పుడు ఏం చెప్పిండ్రు? గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తామని నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు, బాండ్ పేపర్లు వంచిండ్రు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు. ఇంకా నమ్మకపోతే లాస్ట్కు ఏది రాహుల్ గాంధీ మాట నా జిమ్మేదారు అన్నాడు ఆయన వచ్చి. పాపం ఇవాళ ఆయన పరువు తీసిండు రేవంత్ రెడ్డి. ఈయన చెప్పిండు, ఆయన వలికిండు.